కాకినాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలోని సుందరయ్య భవన్లో టి రాజా అధ్యక్షతన సిపిఎం నగర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ కాకినాడ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుందన్నారు. స్మార్ట్ సిటీ కృషితో అంతరాయం లేకుండా రాకపోకలు సాగాలనే లక్ష్యం ఉందన్నారు. ఈ సమావేశంలో మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ వేణు, మలకా వెంకటరమణ, పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 100 ఫీట్ రోడ్డు అంటే డైరీ ఫామ్ అవతల దుమ్ములపేట ఆటో మీద నుంచి వెళ్ళాలి, ఉప్పుడేరు మీద మరో వంతెన వెయ్యాలి. అది ఇన్కంప్లీట్గా ఉంది. దానివల్ల అటువైపు వెళ్ళాల్సిన ట్రాఫిక్ కూడా మెయిన్ రోడ్డు మించి వెళ్తున్నారు. రెండోది ఎన్హెచ్ 216 జాతీయ రహదారి సగం సగం చేశారు, పూర్తి చేయదు. దానివల్ల అటువైపు వెళ్లాల్సిన ట్రాఫిక్ కూడా నగరంలోంచి వెళ్తూ ఉంది. మూడోది కొండైపాలెం రైల్వే ఫ్లైఓవర్ 15 ఏళ్ళ నుంచి కడతానే ఉన్నారు. ఇప్పటికి ఏదో పూర్తి అయినట్టుంది, తొందరగా దాన్ని ప్రారంభోత్సవం చేయాలి. ఈ మూడు పూర్తి అయితే కాకినాడ నగరం మీద రద్దీ తగ్గుతుంది. కాకినాడ నగరం మామూలు నగరం కూడా కాదు, ఇది స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీలో రద్దీ అనేది అసలు ఉండకూడదు. అలాంటిది కాకినాడలో నేను చెప్పిన ఈ మూడు కారణాల రీత్యా ఏంటంటే రద్దీ చాలా విపరీతంగా ఉంది. కాకినాడ సిటీ సిపిఎం పార్టీ ఈ విషయం మీద ఏంటంటే సీరియస్గా స్పందిస్తాం. ప్రజలందరినీ కూడా కదిలించి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి రాకుండా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం.